హాయ్ హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రవి. మీరు చూస్తున్నది ఆర్కే విలేజ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కర్నూల్ మార్కెట్లో ఉల్లిగడ్డ మిగతా పంటల ధరలు ఎలా వెళ్ళాయో చూద్దాం. అన్నిటికంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. దీనివల్ల నా ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకే వస్తుంది. ప్రతిరోజు కర్నూల్ మార్కెట్లో ఏ ధరలు అవుతున్నాయైతే డైలీ అప్డేట్ అయితే మీకు అందిస్తాను. ఖచ్చితంగా ఈ అగ్రికల్చర్ ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఫస్ట్ అయితే మన కర్నూల్ మార్కెట్లో ఈరోజు ఏ ధరలు వెళ్ళాయైతే ఒకసారి చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, మనకి వ్యవసాయ మార్కెట్ నుంచి ఈరోజు రేట్లు అయితే వచ్చేసాయి. తేదీ వచ్చేసి 9/3/2022 సంవత్సరానికి సంబంధించిన రేట్లు ఇవి. అలాగే వాము, ఆముదము, శనగలు, వేరుశెనక్కాయలు, మొక్కజొన్నలు, ఎండుమిర్చి, కందులు, పూల విత్తనాలు, ఉల్లిగడ్డలు, మినుములు, వీటి ధరలు అయితే మనకు వచ్చేసాయి. మనం ప్రధానంగా ఉల్లిగడ్డ గురించి చూసుకుంటున్నాం కాబట్టి ఒకసారి అయితే చూడండి. 1793 క్వింటాలు వచ్చాయి. 650 రూపాయలు తక్కువలో పోతే, 1050 రూపాయలు మధ్యస్థంగా పోతే, 1459 రూపాయలు ఎక్కువలో పోయాయి. ఇవి నిన్నటితో ఒకసారి పోల్చి చూసుకున్నామంటే చూడండి, ఒకసారి నిన్న అంటే 8వ తారీఖుకు సంబంధించిన రేట్లు ఇవి. 2987 క్వింటాల్ వస్తే 369 రూపాయలు తక్కువలో పోతే, 1150 రూపాయలు మధ్యస్థంగా పోతే, 1611 రూపాయలు ఎక్కువలో పోయాయి నిన్న. దాంతో పోల్చుకుంటే మాత్రం 1000 క్వింటాలు తక్కువగా వచ్చాయి, అయినా 200 రూపాయలు తక్కువగా వెళ్ళింది. మనం నిన్ననే అనుకున్నాం రేటు తగ్గే అవకాశం ఉందని. ఈ రేట్ అన్న నిలబడితే కూడా రైతులకి చాలా ప్లస్ అవుతుంది. చూద్దాం రేపు ఎలా ఉంటుందో. అలాగే మనం మిగతా పంటల ధరలు చూసుకున్నామంటే వాము వచ్చేసి 1409 క్వింటాలు వచ్చాయి. 2012 రూపాయలు తక్కువలో పోతే, 22680 రూపాయలు ఎక్కువలో పోయింది. అలాగే ఆముదం వచ్చేసి 141 క్వింటం వచ్చింది. 1890 రూపాయలు తక్కువలో పోతే, 6839 రూపాయలు ఎక్కువలో పోయింది. శనగలు వచ్చేసి 104 క్వింటాలు వచ్చాయి. 4211 రూపాయలు తక్కువలో పోతే, 4655 రూపాయలు ఎక్కువలో పోయింది. వేరుశెనక్కాయలు వచ్చేసి 1421 క్వింటాలు వస్తే, 3609 రూపాయలు తక్కువలో పోతే, 6989 రూపాయలు ఎక్కువలో పోయింది. మొక్కజొన్నలు వచ్చేసి 4 క్వింటాలు వచ్చాయి. 1650 రూపాయలు తక్కువలో పోతే, 1650 రూపాయలు ఎక్కువలోనే వెళ్ళాయి. ఎండుమిర్చి వచ్చేసి 612 క్వింటాలు వస్తే, 2099 రూపాయలు తక్కువలో పోతే, 18680 రూపాయలు ఎక్కువలో పోయింది. అలాగే కందులు వచ్చేసి 3740 క్వింటాలు వచ్చాయి. 222 రూపాయలు తక్కువలో పోతే, 6249 రూపాయలు ఎక్కువలో పోయింది. అలాగే పూల విత్తనాలు వచ్చేసి 25 క్వింటాలు వచ్చాయి. 4999 రూపాయలు తక్కువలో పోతే, 8419 రూపాయలు ఎక్కువలో పోయింది. మనం ఇందాక ఉల్లిగడ్డలు అయితే చూసుకున్నాము. అలాగే మిగతా పంట అంటే మినుములు వచ్చేసి 52 క్వింటాలు వచ్చాయి. 6100 తక్కువలో పోతే, 6440 రూపాయలు ఎక్కువలో వెళ్ళింది. ఓకే ఫ్రెండ్స్, మన కర్నూలు మార్కెట్కి వచ్చిన పంటలు వాటి ధరలు ఇవి. ప్రతిరోజు మీకు అయితే అప్డేట్ అందిస్తుంటాను. ఈ వీడియో చూసినందుకు మీ అందరు కృతజ్ఞతలు చెప్తూ, అందరూ బాగుండాలి, అందులో రైతు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.